ప్రకటించాలి. ఎత్తైన ఉన్న వారిని దూరంగా ఉంచుతున్నారా? వారి మీద విమర్శ తిప్పుతున్నారా? ఎత్తైన ఉన్న వారిని ముఖ్యమంత్రి ఈరోజు డిసెంబర్ 1 ప్రపంచ ఏడ్స్ దినోత్సవం. మరి ఈ ఏడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో ఒక పెద్ద అవగాహన ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ బాధితుల పట్ల మనమందరం సంఘీభావం తెలుపుదాం అని చెప్పేసి నినాదంతో మరి ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. మనకు 1980వ శతకంలో మనకు ఈ ఎయిడ్స్ మన ప్రపంచాన్ని ఒక ఊపేసింది, మనకు ఒక అందరినీ దాని పట్ల మరి అందరి దృష్టిని మళ్లించేలా చేసింది. 80s 90s అలాగే 2000లో మరి మన దేశంలో కూడా కేసులు ఎక్కువయ్యాయి. మన జిల్లాలో కూడా 2002కి చాలా మటుకు కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ని నియంత్రణ చేయడంలో వైద్య రంగ నిపుణులు, డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి దానికి మందులు కనుక్కోవడంతో ఇప్పుడు పూర్తిగా మనకు ఎయిడ్స్ అనేది అది నియంత్రణలో ఉంది. ఎయిడ్స్ సోకిన వారు కూడా వారు మామూలు సాధారణ జీవితాన్ని మరి గడుపుకునేందుకు వీలుగా ఉంది. మరి ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ అనేది మన సుమారు మన జిల్లాలో మనకు 20,000 మంది దాకా ఇప్పటికీ ఈ వ్యాధితో మరి బాధపడుతున్నారు. వారికి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించేందుకు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మనకు ఎయిడ్స్ శాఖ వారు మొత్తం అన్ని వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అలాగే చాలామంది ఎన్జిఓస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు.